అగోరీ నాగసాధు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవిడ సంచలనంగా మారిన విషయం తెలిసిందే మొదట ఏదైతే సనాతన ధర్మం కోసం పోరాడుతానంటూ చెప్పడము ఆ తర్వాత కేదార్నాథ్ వెళ్ళడం రావడం అన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి ప్రస్తుతం ఈవిడ గురించి జరుగుతుంది ఏంటంటే ఆవిడ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటాను అని ఎప్పుడైతే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి మరోసారి వార్తల్లో నిలిచారనమాట అయితే అసలు ఈ ఆత్మార్పణ చేసుకుంటారా లేదా అసలు సనాతన ధర్మాన్ని కాపాడడానికి పోరాటం చేయాల్సింది పోయి ఆత్మార్పణ చేసుకుంటానని ఎందుకు చెప్పారు అనేటువంటి పలు ప్రశ్నలు కావచ్చు లేకపోతే కొంతమంది భక్తుల్లో ఆందోళన కావచ్చు రేకెత్తించిన విషయం అయితే తెలిసిందే అయితే శుక్రవారం అనగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ముత్యాలమ్మ ఆలయం వద్ద తాను ఆత్మార్పణ చేసుకుంటాను ప్రకటించడం ఆ తర్వాత అంటే కేదార్ నాది నుంచి రాగానే ఒక్కసారిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యక్షం ఆ తర్వాత నుంచి అటు మంచిర్యాలుగా వచ్చి ఏడిపోయేటి వరకు అక్కడ దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఘోరి నాగసాధు అయితే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని దర్శనం చేసుకోవడం చూస్తూ ఉన్నాము అక్కడే పలు సందర్భాల్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది ఏంటంటే సనాతన ధర్మాన్ని మీరు ఎవరైనా కానీ కాపాడాల్సిందే నా వంతుగా నేను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను అందుకే దానికోసం నేను ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా సిద్ధం అని చెప్పి తాను చెప్పినటువంటి ఆత్మార్పణకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని పలు సందర్భాల్లో ఇప్పటికే స్పష్టం చేయించడం జరిగింది ఈ రెండు రోజుల్లో కూడా పలు సందర్భాల్లో ఆవిడ స్పష్టం చేశారు అయితే ఇప్పుడు ఏదైతే నిన్న రాత్రి జరిగిన నిన్న జరిగిన ఏంటంటే ఆమెని సిద్దిపేటలో పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళ స్వగ్రామం అయినటువంటి మంచిర్యాల జిల్లా కుషన్పల్లికి తీసుకెళ్లడం అక్కడ అఘోరి నాగసాధువుని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే అఘోరి అక్కడే ఉన్నారు వాళ్ళ స్వగ్రామంలో తల్లిదండ్రుల దగ్గర అలాగే వాళ్ళ నివాసంలోనే ఉంచడం జరిగింది అక్కడ పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఏదైతే ఈ కుషాన్పల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పోలీసులు విధించినట్లు తెలియజేశారు అనమాట అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే అంటే చుట్టుపక్కల ఉండే ఒక కనీసం ఐదారు మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారనమాట అంటే ఆ కుషాన్పల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడము అంటే ఆవిడ దర్శనం చేసుకోవటము ఆశీర్వచనాలు తీసుకోవడం చేస్తూ ఉన్నారు ఏదైతే నిన్న సాయంత్రం ఆ టైంలో స్టార్ట్ అయింది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందన్నమాట ఆవిడని మాత్రం పోలీసులు బయటకు పంపించే ప్రసక్తి అయితే కనిపించట్లేదు హౌస్ అరెస్ట్ చేశారు అక్కడే ఉంచారు అయితే ఈ నేపథ్యంలోనూ ఆవిడ మరో స్టేట్మెంట్ కూడా చేయడం జరిగింది అయితే అంటే ప్రాంతం మారచ్చు కానీ ఆత్మార్పణ విషయంలో మాత్రం వెనక తగ్గడం లేదు అంటూగా ఆవిడ చెప్పడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ముత్యాలం తల్లి ఆలయం వద్ద చేసుకుంటాను అనుకున్నాను కాకపోతే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల తనని హౌస్ అరెస్ట్ చేయడం వల్ల ఇంటి దగ్గరే ఉంచడం వల్ల ఇంటి దగ్గరే అటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు తనను ఆపలేరు అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఏదైతే భక్తులు అంటే చుట్టుపక్కల ఉండే మండలాలు ప్రాంతాలు గ్రామాల నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా యువకులు కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆవిడ దర్శనం చేసుకొని ఆశీర్వచనాలు కూడా తీసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కొందరు భక్తులు కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా వాళ్ళు చెప్పిన అంటే ఏంటంటే వాళ్ళు భక్తులందరూ కూడా ఆమెని ఏదైతే అఘోరి ఉన్నారో ఆవిడ్ని ఇలాంటి ఆత్మార్పణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరారట దానికి సంబంధించి ఆవిడ కూడా సానుకూలంగా స్పందించింది అని చెప్తున్నారు అంటే భక్తులు ఎవరైతే వెళ్తూ ఉన్నారో దర్శనాలు చేసుకునే సమయంలోనే సనాతన ధర్మం కోసం మీరు పోరాడాలి పోరాటం చేయకుండా ఇలాగ ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడం ఏంటి అలా చేసుకోవటం వల్ల ఇప్పుడు ఎవరు సనా ధర్మం కోసం పోరాడతారు మీరు ఏదైతే చెప్పారో సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చాను అని చెప్పి మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకి కట్టుబడి ఉండాలని అలాగే సనాతన ధర్మం కోసం ఎక్కడా కూడా ఆగకుండా అదే అంతిమ అంటే అల్లు పెరగని పోరాటం చేయాలని భక్తులు ఆవిడకి విజ్ఞప్తి చేయడం కూడా జరిగిందన్నట్టుగా తెలియజేశారు అయితే ఈ సందర్భంలోనే భక్తులకు ఆవిడ అంటే చెప్పడం కూడా జరిగిందనమాట ప్రస్తుతానికైతే ఆత్మార్పణకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రస్తుతానికి మాత్రం విరమించుకుంటున్నట్లుగా తెలియజేసినట్టు కొందరు భక్తులు అయితే బయటకు వచ్చిన తర్వాత అంటే దా దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో చెప్పడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం కుషన్పల్లిలో అయితే కొంచెం అటు ఉత్కంఠ అలాగే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనే ఉన్నాయి ఎందుకంటే ఆవిడ నిజంగానే ఇంటి దగ్గర చేసుకుంటానని చెప్పినట్లుగా అంటే ఇప్పటికే చూడవచ్చు మనం కార్లో రెండు రోజుల నుంచి పెట్రోల్ క్యాన్ ఒకటి పట్టుకొని ఆవిడ అన్ని గుళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఆవిడ కార్లో ఏదైతే పెట్రోల్ క్యాన్ ఉండడం మనం అందరం చూసాము ఈ నేపథ్యంలోనే ఒకవేళ నిజంగానే చెప్పినట్లుగా ఇంటి దగ్గర ఏమైనా ఆత్మార్పణ చేసుకున్నటువంటి అంటే పరిస్థితి ఏమైనా ఉంటుందా అనేటువంటి అనుమానాలు అలాగే కొంచెం పోలీసుల్లో ఆ భయం కూడా ఉంది అందుకే పోలీసులు అఘోరి వల్ల ఇంటి దగ్గరే ఉండి కాపలాగా అంటే అక్కడ వచ్చేటువంటి ఉన్న భక్తులు పెద్ద ఎత్తున వచ్చినా కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి అలాగే ఆవిడ ఒకవేళ చెప్పినట్లుగా అంటే హైదరాబాద్ రాకుండా అక్కడే ఏదన్నా ఆత్మార్పణ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారనేటువంటి ఆ భయం కావచ్చు లేకపోతే అనుమానం కావచ్చు పోలీసుల్లో కూడా ఉంది అందుకే ఆవిడ ఇంటి దగ్గర అఘోరి నాగసాధు ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వన్ ఫోర్ సెక్షన్ విధించినట్లుగా పోలీసులు కూడా తెలిపారు ఎందుకంటే అంటే ఎక్కువ క్రౌడ్ కానీ లేకపోతే చుట్టుపక్కల జనం కూడా ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చేసి ఏదైనా తోపులాట జరగటమో లేదంటే ఈ సందర్భంలో పోలీసులు రద్దు చేయలేకపోతే ఒకవేళ అక్కడి నుంచి ఆ ఘోరి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుంది అంటే ఈ అన్నీ కూడా ముందుగానే వేసుకొని అంటే ముందుగానే ఆలోచించుకొని వాళ్ళు అంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే భక్తులు తెలుపుతున్న వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే అఘోరి నాగసాధు ప్రస్తుతానికి తాను ఏదైతే చెప్పిందో ఆ ఆత్మార్పణకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకున్నట్లు విరమించుకున్నట్లుగా అయితే వాళ్ళు భక్తులైతే తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి ఆ అఘోరి మాత్రం స్వయంగా ఎక్కడ కూడా ప్రకటన చేసింది లేదు ఆవిడ మాత్రం అటు తన స్వగ్రామంలో అయినా కానీ ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమే అంటూ వ్యాఖ్యలు చేశారు కానీ ఎక్కడ కూడా విరమించుకుంటున్నట్లు ప్రస్తుతానికి తన సనాతన ధర్మం మీద తన పోరాటాన్ని ఏదైతే ఉందో అది కొనసాగిస్తానని కానీ లేదంటే విరించుకున్నట్లు వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి మనకైతే ఎక్కడ కనిపించలేదు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అటు కుషన్పల్లిలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది మరోవైపు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎలాగో నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే పోలీసులు విధించిన సంగతి తెలిసిందే ఎందుకంటే ఇక్కడ ఐదుగురికి మించి ఎవరు కూడా అంటే మాబ్లాగా రావటం కానీ లేకపోతే ఒక గుంపులుగా చేరి ఏదైనా నినాదాలు చేయడము లేదంటే నిరసన తెలపడం ధర్నాలు చేసే అనుమతులు ఆస్కారం అయితే లేదు కాబట్టి హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఒకవేళ అఘోరి నాగసాదు వచ్చినా కానీ ఇక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం అయితే ఉంది కానీ ప్రస్తుతానికైతే ఆవిడని హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి అఘోరి నాగసాదు అయితే ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే లేదు కానీ అక్కడ కుషన్పల్లిలో మంచిర్యాల జిల్లా కుషన్పల్లిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి లేకపోతే అక్కడ ఏమైనా అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతాయనటువంటి కొందరులో అంటే అక్కడ స్థానికులు కావచ్చు లేదంటే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల్లో కూడా కొంత ఏమంటారు ఆ ఉత్కంఠ కావచ్చు లేకపోతే ఆ ఆందోళన కావచ్చు నెలకొని ఉంది ప్రస్తుతానికి మాత్రం అక్కడ అక్కడ మాత్రం పోలీసుల బందోబస్తు మధ్యలో ఆగోరి నాగసాధు మాత్రం తన స్వగ్రామంలోనే తన ఇంట్లోనే క్షేమంగా ఉన్నారని అయితే తెలుస్తోంది